టీడీపీ బీజేపీ ఎమ్మెల్సీ సోమవీరాజు ఫైర్ అయ్యారు. పోలవరం ప్రాజెక్టు, అమరావతి నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం వేల కోట్లు మంజూరు చేసినా చంద్రబాబు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ ధనంతో చేసే ఉద్యమాలు మానుకోవాలన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా సోమవీరాజుతో మా ప్రతినిధి మురళీకృష్ణరాజు అందిస్తారు. ఏపీకి ప్రత్యేక హోదా రావాలంటూ ఢిల్లీలోనే ధర్నాకు దిగుతానని చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు పోలవరానికి నిధులు సకాలంలో ఇవ్వాలి, సకాలంలో నిధులు ఇస్తేనే పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందని చెప్తున్నారు. అయితే ఈ దశలో బీజేపీ వైఖరి ఎలా ఉంది? చంద్రబాబు ధర్నాలు ఆందోళనకి పిలిపించినటువంటి నేపథ్యంలో బీజేపీ ఎలా స్పందిస్తుంది అనేది మనం బీజేపీ ఎమ్మెల్సీ సోమవీరాజు నాటి తెలుసుకుందాం. చెప్పండి, ప్రస్తుతం చంద్రబాబు ఆందోళన దిశగా వెళ్తున్నటువంటి తరుణంలో ఢిల్లీలోనే పార్లమెంట్ మధ్య ఆందోళన చేయాలని చంద్రబాబు ఇప్పటికే తెలుగుదేశం క్యాడర్కి పిలిపించినటువంటి నేపథ్యంలో బీజేపీ ఏం చేసింది? కేంద్రం ద్వారా పోలవరానికి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా వద్దన్నారు. ప్రత్యేక హోదా ఇస్తే ఏమొస్తుందండి అని ఆయనే మాట్లాడాడు టీవీలో. ప్రతిపక్ష నాయకుడు నిలదీశాడు. మీకేం తెలియదా అని అడిగారు. అస్సాం యొక్క పరిస్థితి ఏంటని అడిగారు. ఏమొస్తుందండి ప్రత్యేక హోదా ఇస్తే 500 కోట్లు వస్తాయి, కానీ ప్యాకేజీ మూలంగా అద్భుతంగా ఇస్తే పుచ్చుకోవద్దా? దేనికి పుచ్చుకోవద్దని అడిగినటువంటి పెద్ద మనిషి ఇవాళ నిరహార దీక్షలు చేస్తానడానికి నైతిక హక్కు ఎక్కడుంది అంటున్నాను. పార్లమెంటుని దిగ్బంధం చేసేటువంటి ఆలోచన ఇవన్నీ డ్రామాలు కాదండి. ఒక డ్రామా యాక్టర్లాగా ఒక ఎంపీని తయారు చేసి డ్రామా మేకప్ ఆర్టిస్టుని అక్కడ పెట్టుకుని రోజు కూడా పార్లమెంటుని దిగ్బంధం చేస్తూ బయట వేషాలు వేయించేటువంటి పార్టీకి అధ్యక్షుడిగా ఉండడానికి నైతిక హక్కు ఉందా అని అడుగుతున్నాను నేను. ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి 300 లక్షల కోట్లు ఒకే మంత్రి ఇచ్చాను అని ఛాలెంజ్ చేస్తూ ఆడిటింగ్ చేయండి, ఒక ప్రత్యేక సంస్థను పెట్టండి, ఒక విశాఖపట్నం పోర్టుకి 100,000 కోట్లు సుమారు ఇచ్చేటువంటి పరిస్థితి వస్తే 4 రోడ్లకు ఇచ్చానని చెప్తే 16,000 కోట్లు ఒక నిమిషంలో మనం ప్రారంభోత్సవం చేస్తూ వెళితే అదే యొక్క సభలో వాళ్ళ యొక్క మంత్రి 15 నిమిషాలు ఆయన్ని విపరీతంగా ప్రశంసించినటువంటి వైఖరికి చంద్రబాబు నాయుడికి వినబడడం లేదా కనబడడం లేదా అని అడుగుతున్నా. మరలా నిరహార దీక్షలు ఎందుకని అడుగుతున్నాను. ఒక మంత్రే కాదు, మనం ఆలోచన చేస్తే నేను ఒక క్యాపిటల్ గురించే చెప్పా. క్యాపిటల్లోనే 20,000 కోట్లతో ఇన్నర్ రోడ్లు వేస్తే 1,000 కోట్లతో నగరానికి డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం చేయమంటే దానికి 20 దాకా కడతానంటారు డ్రైనేజీ. 17-18 పోలవరం స్టార్ట్ చేస్తే ఈ 2 సంవత్సరాల్లో 7,000 కోట్లు ఇస్తే మీరు పోలవరంలో ఇప్పుడు చేస్తున్నటువంటి పరిస్థితిని కానీ గమనిస్తే పోలవరంలో ఇప్పటివరకు ప్రాజెక్ట్ 4,500 కోట్లు కాస్ట్ అయినటువంటి పోలవరం ప్రాజెక్టు ఇప్పటికీ 62% అయితే 4,000 కోట్లలో 62% అంటే 7,000 కోట్లు ఇస్తే దానికి 2,500 కోట్లు అవుద్ది. 7,000 కోట్లు ఇచ్చాం, ఇంకా 3,000 కోట్లు వస్తాయి అని రోజు చెప్తారు. ఈ 3,000 కోట్లు ఈ మధ్యకాలంలో మనం గమనిస్తే రైట్ మెయిన్ కెనాల్లో 52 లక్షల ఎకరానికి ఇచ్చేసి మీ ఇష్టం వచ్చినట్లు రైట్ లెఫ్ట్ మెయిన్ కెనాల్ని పోలవరం అథారిటీని కన్ను కప్పి 60C పేరుతో 14 కోట్ల యొక్క కాల పనిని ప్యాకేజీని 75 కోట్లకు చేస్తే ఆ బోగస్ నిధులు ఇమ్మని అడిగితే దాని మీద అధ్యయనం జరుగుతుంది. 2 సంవత్సరాల్లో 7,000 కోట్లు ఇస్తే ఈ ప్రాజెక్టుకి నీకే విధమైనటువంటి అర్హత లేనటువంటి ఆ ప్రాజెక్టు గురించి నాదే అని చూపించుకునేటువంటి నైతిక హక్కు లేదు. వీఆర్ కమిటెడ్ ఫర్ పోలవరం. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఇప్పటికే 2 సంవత్సరాలు 7,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వగా, అదేవిధంగా ఏపీ ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే అమరావతికి ఇచ్చినటువంటి సొమ్ములు అయితే ఉన్నాయో అక్కడ ఖర్చు పెట్టిన వైనం కూడా చంద్రబాబు చేసినటువంటి వైనంపై కూడా సమీక్ష జరపాలి. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుకి ఇప్పటివరకు కూడా కేంద్రం ఇచ్చిన నిధులపై కూడా సమీక్ష జరపాలని ఎమ్మెల్సీ సోమవీరాజు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ ఆంజనేయులతో మురళి, భాతృడే, పశ్చిమ గోదావరి.